Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆరు నెలల నుంచి చెప్తున్నాడండి ఆయన ఏం పాడతారండి శ్రీనివాస్ గారు. కాదండి, మీరు సీనియర్ జర్నలిస్టు మండలిలో అది కాదండి, ఇంకా పెద్ద గొడవయ్యేది బయటకు ఏమండి. విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వద్దని చెప్పి మీరు ఆలోచించండి. ఒక కామన్ సెన్స్ పాయింట్, విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం అడుగుపెట్టిన విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు అని చెప్తే ఊరుకుంటారండి ప్రజలు. ఎంత లాండ్ ప్రాబ్లం వచ్చిందండి, ఎంత అవమానం జరిగేదండి ఆయనకి. అప్పుడు మీరే వాళ్ళు శాంతి భద్రత రక్షించలేకపోతున్నారు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయారు. ఆయన రక్షణ కోసం మేము చర్యలు తీసుకో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. ఎందుకంటే మాకు కావాలి ప్రధాన ప్రతిపక్షం, అక్కడ మాకు కావాలి. మీ తెలుగుదేశం పార్టీలకు అవసరం అవ్వచ్చు, ఆయన రిటైర్ అయిపోయాడు, ఇంకా ఆయన పని పని అయిపోయిందని, కానీ రాష్ట్రానికి మాకు కావాలి ఆయన. ఏం చేసాం కన్సయ్యా, ఇక బాలకృష్ణ సినిమా అండి కంటి చూపి చంపేయడానికి. మీరు కూడా కాదండి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మాట్లాడితే నేనేం చేయగలను సార్? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, సార్ మీరందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులు మేధావులు, మీరు చెప్పండి ఈ వ్యవస్థలో పొలిటీషియన్స్ కొన్ని పరిమితులు ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ కొన్ని పరిమితులు ఉంటాయి, జుడిషియరీ కొన్ని పరిమితులు ఉంటాయి, మీడియా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్లో కూడా ఎవరైనా పనిచేయగలం, కానీ ఆ పరిమితులు దాటి మీరు చేయలేరు, నేను చేయలేరు. ఏమండి, సో లాండ్ ఆర్డర్ జిల్లా మంత్రిగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్న బాధ్యత నా మీద ఉంటుంది, అవునా కదా? లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఆయన చక్కగా మర్యాదగా గౌరవంగా చెప్పలేదు. ఈశ్వరరావు పచ్చగామంలో పచ్చగామంలో లోకంతో పచ్చ కనిపిస్తున్నట్టు ఆయన్ని ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చక్కగా ఆయన్ని పూలలో పెట్టి గౌరవంగా ప్రధంగా పంపిస్తే ఏం మాట్లాడుతున్న ఈశ్వరరావు. తమ్ముడు ఒక నిమిషం ఉంటావా, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, భావోద్వేగంతో కూడిన విషయాలు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చూసావు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పోలీసులు కంట్రోల్ చేయలేక వదిలేశారా? ఏం మాడుతున్నావు, అది అది వేరే విషయం అయితే కంట్రోల్ చేసేవాళ్ళేమో, రాజధాని సమస్య అది, రాజధాని సమస్య కాబట్టి పార్టీలకి కులాలకి సంబంధించింది కాదు అది.